ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కాసేపట్లో పౌర విమానయాన శాఖ మంత్రి సింధ్యాను సీఎం వైఎస్ జగన్ కలవనున్నారు. రైట్, సీఎం పర్యటన విశేషాలు మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, ప్రధాని భేటీ అనంతరం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్తో ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు, ఏంటి అప్డేట్స్ ఏంటి? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రితో జరిగినటువంటి సమావేశంలో ప్రస్తావించిన అంశాలను మరోసారి ఇక్కడ ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రికి రాష్ట్రానికి ఎదురవుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా వివరించారు. ఆ నేపథ్యంలో రాష్ట్రానికి తగినటువంటి ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా రాష్ట్ర విభజన సందర్భంగా చాలా ఆర్థిక వనరులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి రెవెన్యూ లోటు విషయంలో కూడా ఇప్పటివరకు పూర్తిగా రెవెన్యూ లోటు నిధులను భర్తీ చేయలేదు. ఆ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రికి దృష్టి తీసుకొచ్చి బడ్జెట్ లో దీనికి సంబంధించినటువంటి సర్దుబాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి హామీ ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చినటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా టాప్ ప్రయారిటీగా మొదటి నుంచి మనం చెప్తున్నాం, పోలవరం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టాప్ ప్రయారిటీ అంశంగా ఈ పర్యటనలో ఉంది. సో ఆ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంచనాలను ఆమోదించాలని ఆయన పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో నిధులకు విడుదలకు అనేక ఆటంకాలు వస్తున్నాయి. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి రకరకాల కొర్రీలు కేంద్రం వేస్తున్న నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ఆయన నడుం కట్టారు. అందులో భాగంగా నేరుగా ప్రధానమంత్రిని కలిశారు. ఇప్పుడు ఆర్థిక మంత్రితో సమావేశం కొనసాగుతుంది. సో ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విడుదల కానీ, అలాగే విద్యుత్ రుణ పరిమితి, విద్యుత్ బకాయిలు, అలాగే ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి తల్లిన నిధులు కేటాయించడమే ఇందుకు అవసరమైనటువంటి సహకారాన్ని అందించాల్సిందిగా ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఓకే ఓకే వెంకటేష్.